రకంగా అయితే కరువు దాడులు జరిగాయో ఆ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం ప్రాంతాలలో రహదారులలో చంద్రబాబు యొక్క వైఫల్యం కారణంగా నిర్లక్ష్యం కారణంగా ఆ జాతీయ రహదారులలో ప్రయాణించేటువంటి వాహనాల మీద పడి అందులో ఉన్న ఆహార పదార్థాలను తీసుకునేటువంటి పరిస్థితి చంద్రబాబే తీసుకుని వస్తున్నాడు. ఇది ఒక నగ్న సత్యం. రాయలసీమ వాసిగా ఈ ప్రాంత వాసిగా జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఆ తిత్లీ తుఫానులో మన ముఖ్యమంత్రి మన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి అమానవీయంగా ఆ రక్తంతో నిప్పురాజేసి ఆ సెగలో చలికాంచుకునేటువంటి ప్రయత్నం చేయటం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయమని ప్రజలకందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. అన్నా ఏందన్నా మీరు ఆలస్యంగా వచ్చినట్టుగా ఉండాదన్నా. వేలాది కుటుంబాల నిరాశ్రయతను గురించి మాట్లాడుతూ ఉంటే మీరు పవన్ గురించి మాట్లాడమంటే నీ బాగాలేదు. చంద్రబాబు గారు ఎప్పుడు అలాగే చేస్తారండి, సంక్షోభంలో చలిగాంచుకోవటం అంటే ఆ నెగడు నువ్వు చూస్తే చంద్రబాబు గారికి ఎనలేనటువంటి ఇష్టత. ఆ ఇష్టతలో ఆయన నోటి నుంచి భగవద్గీత లాంటి ఇలాంటి శ్లోకాలన్నీ వల్లిస్తారు ఆయన. అదే కదా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటాను అంటే మనమంతా కూడా అయ్యో జరిగేటువంటి ఏదైనా ప్రమాదాన్ని చంద్రబాబు గారు చాలా అద్భుతంగా పరిష్కరించి మేలు చేస్తారు అనని అమాయకంగా మనం నమ్మితే ఆ సంక్షోభాన్ని తన స్వార్థానికి ఏ రకంగా వాడుకొని అందులో ఏ మేరకు అవినీతి పుట్టించగలము, ఆ హవిస్సు ఏ రకంగా పైకి తీసుకురాగలము అన్నంత చోదక శక్తి చంద్రబాబు యొక్క సామర్థ్యం. అవునండి అన్నాం. చంద్రబాబు గాలి వాళ్లకు కూడా సోకినట్టుగా ఉంది. వాళ్లు వీళ్లు 4 సంవత్సరాల క్రితం కలిసే ఉన్నారు కనుక. ఓకేనండి. ఎంతనా సంపత్ అయిందా? సంపత్తే కదా ప్రశ్న. మరొక ముఖ్యమైన విషయం అండి. నిన్న సోదరి మంత్రి వర్యురాలు పరిటాల సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా తప్పుడు అభిప్రాయంతో మాట్లాడినారు. 2003 సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తారీఖున పరిటాల రవి గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నా ప్రాణాలకు ముప్పు ఉన్నది, నా ప్రాణాలకు ముప్పు బాధ్యత చంద్రబాబు నాయుడే, నాకేమైనా జరిగితే సీఎందే బాధ్యత అనని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పటం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్
ఎవరిని బాధ్యుల్ని చేయాలని నిర్ణయించుకున్నారు మీరు? మీ భర్త క్షేమాన్ని ఏ రోజు కూడా కోరకుండా పరిటాల రవి గారిని అడుగడుగునా రాజకీయంగా అణగదొక్కేటువంటి ప్రయత్నం చేసి మంత్రి కానివ్వకుండా ఎర్రగనివ్వకుండా మానసిక క్షోభకు గురి చేసి నిరంతరము వేధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మరణానికి తన ప్రాణానికి ముప్పు చంద్రబాబు నాయుడుదేనని చాలా స్పష్టంగా దీని మీద మేమేదో తయారు చేసుకుని పేపర్ కట్టింగ్ తీసుకుని వచ్చినటువంటిది కాదు. సాక్షాత్తు పరిటాల రవి గారే ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.